ఒక ప్లేయర్ తన షూలెస్ కట్టుకోవడానికి $120,000 ఎందుకు తీసుకున్నాడు? ఒక చిన్న పురుగు అది మనుషుల్ని చూస్తే ఎందుకు అసహ్యించుకుంటుంది? తాజ్మహల్ దగ్గర 400 సంవత్సరాల వరకు ఎందుకు లైట్స్ వేయలేదు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లెట్ గెట్ స్టార్ట్స్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, నార్త్ కొరియా అనగానే మనకు గుర్తొచ్చే పేరు కిమ్మామ. కిమ్మామ గురించి తెలియని వారు ఎవరు ఉండరు, ఎందుకంటే కిమ్మామ చేసే దారుణాలు అలా ఉంటాయి మరి. అయితే తన అరాచకాలు ఎంత దూరం వెళ్ళాయంటే మదర్స్ డేని కూడా బ్యాన్ చేసేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? తన పట్ల ప్రజలకి ప్రేమ తగ్గిపోతుందంట. ఏంటి మమ్మీ ఎవడు? ఫ్యాక్ట్ నెంబర్ 2, అడవిలో పులి ఎంత భయంకరమైనదో అందరికీ తెలుసు. అయితే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టు చేద్దామంటే పులి దగ్గర కుదరదు, ఎందుకంటే పులులు వెనుక నుండి కూడా దాడి చేయకుండా వేటాడే జంతువులను భ్రమపరిచేందుకు వాటి చెవుల వెనుక ఉన్న తప్పుడు కళ్ళను కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు స్నానం చేయకుండా ఎన్ని రోజులు ఉండగలరు? 1 లేదా 2, మహా అయితే వారం రోజులు. కానీ ఇరాన్లో అమౌ హజీ అనే అతను సుమారు 60 ఏళ్ల పాటు స్నానం చేయకుండా ఉన్నాడు. అతను వరల్డ్ డర్టీయెస్ట్ మ్యాన్ అనే గుర్తింపు కూడా పొందాడు. చనిపోయిన జంతువుల్ని తినేవాడు, స్మోకింగ్ కూడా చేసేవాడు. అయితే తను స్నానం చేస్తే అనారోగ్యం వస్తుంది, నేను చనిపోతాను అని గట్టిగా నమ్మేవాడు. అయితే అదే నిజమైంది. మొదటిసారిగా స్నానం చేసినందుకు October 23, 2022 ఆయన చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు నచ్చినట్టుగా హెయిర్ కట్ చేయించుకోవడం నేరం. ఇలాంటి విచిత్రమైన రూల్ కూడా ఉంది. ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ, నార్త్ కొరియాలోనే. పాపం భయ, అక్కడున్న ప్రజలు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన 28 హెయిర్ కట్స్ మాత్రమే చేయించుకోవాలంట. ఆ రూల్ని వ్యతిరేకిస్తే జైలుకి పంపిస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, భూమి మీద జీవించే ప్రాణుల్లో చాలా రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఒక అరుదైన రకం ఉంది, అది కేవలం భూమి మీద 43 మందిలో మాత్రమే ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. ఆ అరుదైన బ్లడ్ని గోల్డెన్ బ్లడ్ అని పిలుస్తారు. మరియు ఆ బ్లడ్ని డొనేట్ చేయగల వాళ్ళు కేవలం ఇప్పుడు 9 మంది మాత్రమే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, జీవితం అన్నాక గెలుపు ఓటములు సహజం. అయితే మీకు తెలుసా, నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సమాధి అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది, ఎందుకంటే సమాధుల్లో చనిపోయిన శవాలను ఉంచుతారు కాబట్టి. అయితే మీకు తెలుసా, ప్యారిస్లో ఒక సమాధి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సుమారు 6 మిలియన్ల ప్రజల అవశేషాలు ఉన్నాయి. పైగా అది చూడ్డానికి ఎలా ఉంటుందంటే మనుషులే నిర్మించిన గుహలా ఉంటుంది. అయితే అవి ఎలా ఏర్పడ్డాయో, అలా ఎలా అయ్యాయో ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, థామస్ ఎడిసన్ అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ బల్బ్, ఎందుకంటే ఆయన బల్బుని కనుగొన్నాడు. సుమారు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయితే మీకు తెలుసా, థామస్ ఎడిసన్ లాస్ట్ బ్రీత్ని ఒక టెస్టులో భద్రపరిచారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్ట్రీట్ లైట్ మానవుడు కనిపెట్టిన గొప్ప అద్భుతం. అయితే మీకు తెలుసా, మన ఆసియాలోనే మొదటి స్ట్రీట్ లైట్ 1905 ఆగస్ట్ 5 బెంగళూరులో వెలిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, అమెరికాలోని లాస్ ఏంజల్ సిటీ ఎంత పెద్దదంటే మన ప్రపంచంలో ఉండే మొత్తం జనాభా ఆ ఒక్క సిటీలోనే సరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, పొటాటో చిప్స్ని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. అయితే వీటిని ఒక చెఫ్ కనుగొన్నాడు. ఎలా కనుక్కున్నాడంటే, తన షాప్కి వచ్చిన కస్టమర్ వీటిని ఇంకా చిన్నగా ఇవ్వండి అని పదే పదే అడిగేసరికి తన సహనం కోల్పోయి చాలా చిన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చాడు. ఇలా పొటాటో చిప్స్ని కనుక్కున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా పిలువబడే తాజ్మహల్ని షాజహాన్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో 1632 నిర్మించాడు. అయితే మీకు తెలుసా, తాజ్మహల్ వద్ద చాలా సంవత్సరాలుగా లైట్లు లేవు. ఒక్కసారి గవర్నమెంట్ అక్కడ లైట్లు వేయగా ఒక్క రాత్రిలోనే మొత్తం పగిలిపోయాయి. ఇంకొకసారి ప్రయత్నించగా రెండోసారి కూడా అలాగే జరిగింది. అయితే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, అది 400 సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని, ఏదో శక్తి దాన్ని రక్షిస్తుందని, అక్కడ లైట్లు వేయడం అసాధ్యమని అంటున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు స్క్వేర్ షేప్లో కనుక కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. ఫ్యాక్ట్ నెంబర్ 14, టైటానిక్ మళ్ళీ రాబోతుందంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియాలో ఉండే క్లీవ్ పామర్ అనే బిజినెస్ మ్యాన్ 1912 ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ లాంటి షిప్ను మళ్ళీ తయారు చేయడానికి $500 మిలియన్ల ప్రాజెక్టును చేపట్టాడు.
ఫ్యాక్ట్ నెంబర్ 15. పీల్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్కి పూమా కంపెనీ వాళ్ళు తన షూ లేస్ కట్టుకోవడానికి 1970లో $120,000 ఇచ్చారు. ఇప్పుడున్న మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 80 లక్షలు పూమా కంపెనీ వాళ్ళు అతనికి ఇచ్చారు. ఇంత పెద్ద అమౌంట్ అతనికి కేవలం తన షూ లేస్ కట్టుకోవడానికి ఎందుకు ఇచ్చిందో చెప్పబోతున్నా. 1970లో పూమా షూ కంపెనీ చాలా మంచి లెవెల్లో ఉండేది. అయితే దీనికి పోటీగా అడిడాస్ కంపెనీ కూడా ఉండేది. వీటి రెండింటి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఆ పోటీ ఎలా ఉండేదంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఒకదానిపైన ఒకటి ఒక వార్ లాగా చేసుకునేవాళ్ళు. అయితే పూమా కంపెనీకి ఒక ఐడియా వచ్చింది. ఫుట్బాల్ క్వార్టర్ ఫైనాన్స్లో స్పెక్టర్స్ చాలామంది ఉంటారు, అంటే చూసేవాళ్ళు. ఇలాంటి టైంలో ఒక ప్లేయర్తో అడ్వర్టైజ్ చేయించడానికి పీల్ అనే వ్యక్తికి దాదాపు $120,000 ఇచ్చారు. అతను చేయాల్సిన పెద్ద పని ఏమీ లేదు. ఆట స్టార్ట్ అవ్వడానికి ముందు అక్కడున్న రెఫరర్ని టైం అడిగి షూ లేస్ కట్టుకోవాలి. ఇలా చేస్తే కెమెరా ఫోకస్ అంతా ఆ షూ పైన పడుతుంది. ఇలా పూమా కంపెనీని అడ్వర్టైజ్ చేయించింది. Subscribe now and press the bell icon. Never miss an update.